భద్రాద్రి జిల్లా భద్రాచలం ఐటీడీఏ పీఎంఆర్సీలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ ఎస్సీ బీసీ అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల కొరకు ఉచిత శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రమీల సత్పతి ప్రారంభించారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 100 మంది అభ్యర్థులకు, జిల్లా కలెక్టర్ గారి ద్వారా 200 మంది ఏజెన్సీ గిరిజన అభ్యర్థులకు 2 నెలల పాటు శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రమీల సత్పతి శిక్షణ తరగతులకు హాజరైన అభ్యర్థులకు సూచనలు సలహాలు ఇచ్చారు. క్రమశిక్షణగా ఉంటే శిక్షణలో ఉద్యోగం తప్పనిసరిగా సాధించగలమని, కష్టపడి చదివితే ఫలితం ఉంటుందని అభ్యర్థులకు సూచించారు. ఓకేనా? ఆల్ఫాబెట్ టెస్ట్ అంటే ఏముంటుందండి, ఇప్పుడు మనకి ఒక సిరీస్ ఇస్తారు, ఏమిటి జనరల్ కానీ ఇస్తారు. 200 మార్క్స్ పేపర్ టోటల్లీ కదా ప్రిలిమ్స్. సో మీకు సెక్షనల్ కట్ ఆఫ్, సెక్షనల్ కట్ ఆఫ్ అంటే ఇప్పుడు మీకు 8 సబ్జెక్ట్స్ దాదాపు 8 థీమ్స్ ఉంది, కానీ దాంట్లో సెక్షనల్ కట్ ఆఫ్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్కి 20 మార్క్స్ రావచ్చు, కానీ ఆ 20 మార్క్స్లో మీరు జీరో, మీకు జీరో వస్తే కూడా మీరు నార్మల్ మిగతా సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ వస్తే మీకు మీకు మీరు క్వాలిఫై అవుతారు. దట్ యూ కెన్ యూజ్ టు యువర్ అడ్వాంటేజ్. సో జాగ్రఫీ అట్లా ఆర్ట్స్ సబ్జెక్ట్ వాళ్ళు ఉండొచ్చు, సో వాళ్ళకి ఈ 60 మార్క్స్ తప్పకుండా రావాలి. లైక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇకనామిక్స్, జాగ్రఫీ, పాలిటీ, తెలంగాణ మూవ్మెంట్. సో దీంట్లో మీరు ఆర్ట్స్ సబ్జెక్ట్ వాళ్ళు దీంట్లో మంచి స్కోర్ చేస్తే మీకు కట్ ఆఫ్ క్లియర్ తప్పకుండా అవుతుంది. తప్పకుండా 100 to 100% అటెంప్ట్ చేసుకోవాలి. దీంట్లో నెగటివ్ మార్కింగ్ ఉందా లేదా ఇంకా మంచిది. అందుకే అందరూ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇది ఆబ్జెక్టివా లేదా ఇంకా మంచిది. ముందు ఆ మెటీరియల్ కంప్లీట్ చేయలేదు, నేను ఒక మామూలుగా సర్వే చేశాను, ఎవరు ఒక్క స్టూడెంట్ కూడా కంప్లీట్ చేయలేదు. కాబట్టి 40% రిజల్ట్, ఇంకా 40% రిజల్ట్ అయితే ప్రాబ్లమ్ చాలా సీరియస్గా తీసుకొని చదవాలి. ఇంకా వాకింగ్ చేసేటప్పుడు, ఫ్రీ టైం ఉన్నప్పుడు, పడుకున్న ముందు అది టేబుల్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి, ఫార్ములాని ప్రాక్టీస్ చేయాలి. సో ఇట్ విల్ బి యూస్ఫుల్ టు యూ. సో న్యూస్ చూసిన వాళ్ళ నుంచి మీరు అడగచ్చు, ఈరోజు ఏం జరిగింది, 6 మంత్స్ ముందు ఏం జరిగింది అని డిస్కషన్ లాగా చేసుకోవచ్చు. ఓకే, సో గవర్నమెంట్ టీమ్స్ అన్నీ మీరు అడిగి నేర్చుకోవచ్చు. సో అట్లాంటి టీమ్ ఎఫర్ట్ చెప్పడానికి మీ ఎఫర్ట్స్ కనపడాలి పైగా.